కల్తీ వ్యవహారంపై విజయ డైరీ యాజమాన్యం స్పందించింది. కృష్ణా జిల్లా న్యూస్వీడ్ మండలం హనుమంతలగూడెం గ్రామపాడి రైతుల నుండి విజయ డైరీ సేకరిస్తున్న పాలల్లో నీళ్లను నింపి కల్తీ చేస్తూ పట్టుపడ్డ వ్యాన్ డ్రైవర్ను విధుల నుండి డైరీ యాజమాన్యం తొలగించింది. గత కొన్ని రోజులుగా కల్తీ వ్యవహారంతో తీవ్రంగా నష్టపోయిన గేదెల యజమానులకు వాటిల్లిన నష్టాన్ని విజయ డైరీ సిబ్బంది తొలగించింది. నుజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి తదితర మండల గ్రామాల రూట్లలో ప్రత్యేక పర్యవేక్షణలో పాల సేకరణ రవాణాలలో తప్పులు దొర్లకుండా చూస్తామని ఆయా గ్రామాల ప్రజలకు విజయ డైరీ సిబ్బంది తెలిపింది. హనుమంతలగూడెం గేదెల యజమానులకు నష్టపరిహారం 40,000 రూపాయల డైరీ యాజమాన్యం అందించింది. విజయ డైరీ రూట్ పాల వాహనము హనుమంతలగూడెంలో డైరీ ఫామ్ దగ్గర పాలు తీసి నీళ్ళగలుతుండగా డైరీ ఫామ్ యజమాని నారాజు గారు చూసి మాకు వెంటనే కంప్లైంట్ చెప్పారు. దాని మీద వెంటనే ఎంక్వైరీ చేసి ఆ వ్యాన్ డ్రైవర్ మీద తగిన చర్య తీసుకుని ఆ వ్యాన్ని రూట్ నుంచి తొలగించి కొత్త రూట్ వాహనం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఆ డైరీ ఫామ్ యజమాని నాగరాజు గారికి ఇచ్చిన న్యాయాన్ని నష్టానికి న్యాయం చేస్తూ వ్యాన్ డ్రైవర్ నుంచి రికవరీ చేసి ఆ అమౌంట్ను కూడా డైరీ ఫామ్ యజమాని నాగరాజు గారికి అందజేస్తున్నాం. మరి జిల్లా యూనియన్ అధికారులు, మేనేజర్ గారు, చైర్మన్ గారు వారి యొక్క ఆదేశాల ప్రకారం మేము కూడా రూట్లో ఎంక్వైరీ చేసి వ్యాన్ డ్రైవర్ తప్పు చేసే నిర్ధారించి అతని మీద చర్య తీసుకుని అతని రూట్ నుంచి తొలగించినాం. రెడ్డి నాగరాజు, మాది హనుమంతులగూడెం. నేను గత కొంతకాలంగా విజయ డైరీకి పాలు పంపిస్తున్నాను. మా పాలల్లో ఫ్యాట్ లేదని రోజు కంప్లైంట్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించింది విజయ డైరీ పాల వాహనం డ్రైవరు పాలల్లో రోజు నీళ్లు కలుపుతున్నాడు. దాన్ని నేను పట్టుకొని వీడియో తీసి సూపర్వైజర్ గారికి పంపించాను. దానికి మేనేజర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకొని చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం అందజేశారు. ఆ వ్యాన్ని విధుల నుంచి తప్పించి కొత్త వ్యాన్ పెట్టారు. మాకు పాలు విజయ డైరీకే వెళ్తున్నాయి. మాకు నష్టపరిహారం జరిగిన దానికి అధికారులు స్పందించి అందజేశారు. దీని గురించి నేను హ్యాపీగానే ఉన్నాను. ఇలాంటి చర్యలు జరిగితే ఎక్కడైనా కానీ వెంటనే స్పందించాలని నేను కోరుకుంటున్నాను. చెప్పండి.